ఆదిలాబాద్లో కుమ్మరి శాలివాహన మాస్టర్ ట్రైనర్స్కి సబ్సిడీపై మట్టి పాత్రలు తయారు చేసే మిషన్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి జోగురామన్న. కుల వృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని కులాల వారిని ప్రోత్సహిస్తోందన్నారు. గతేడాది కొందరు కుమ్మరులు గుజరాత్లో మట్టి పాత్రల తయారీపై ట్రైనింగ్ తీసుకున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా ముదల్ మండలం మచ్చల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. తెల్లవారుజామున గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని 36 బైకులు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల, నేరాలను అరికట్టే ఉద్దేశంతోనే తనిఖీలు చేశామన్నారు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆదివాసీలను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తుడుందెబ్బ బీజేపీ నాయకులు. కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మావలలో మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి జోగురామన్న. భవనంలో పిల్లలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భోజన వసతిపై ఆరా తీశారు. పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీల్లో చదివే చిన్నారులకు ఓనమాలు దిద్దించారు ఆలయ అర్చకులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని హెట్రో డ్రగ్స్ యూనిట్ 1 కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నల్లకుంట చెరువులోకి కాలుష్య వ్యర్థాలు వదులుతున్నారని ఆరోపించారు. కంపెనీలోకి వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టును సందర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వెంటనే ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం పరిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాములు నాయక్. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కరీంనగర్ పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు బజరంగ్ దళ్ నేతలు. చేయని తప్పును ఒప్పుకోవాలంటూ పోలీసులు కొడుతున్నారన్నారు. పీడీ యాక్ట్తో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటూ భయపెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో బీసీ బాలుర హాస్టల్ తొలగించవద్దంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హాస్టల్ తీసేస్తే ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 10th అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు లయన్స్ క్లబ్ నిర్వాహకులు. 47 మంది విద్యార్థులతో పాటు పేరెంట్స్ను సన్మానించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు పోలీసులు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డీఎస్పీ కార్యాలయం నుంచి ర్యాలీ తీశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు విద్యార్థులకు రోడ్డు రవాణా సంస్థ నిబంధనలపై అవగాహన కల్పించారు ఆర్టీఏ అధికారులు. డ్రైవర్లు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలన్నారు. పిల్లలను జాగ్రత్తగా గమ్యానికి చేర్చాలని సూచించారు. విద్యార్థులు కూడా నిబంధనలు తెలుసుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాతు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద మసీద్, మార్కెట్, గాంధీ చౌక్, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలో భాగంగానే కవాతు నిర్వహించామన్నారు డీఎస్పీ. నారాయణపేట జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సదరం క్యాంపు ప్రారంభించారు జడ్పీ చైర్మన్ వనజ, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సదరం క్యాంపు ఏర్పాటు చేయడంతో వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వికలాంగులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ప్రజాప్రతినిధులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అంతర్జాతీయ వ్యతిరేక డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు న్యాయవాదులు. డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ కోర్టు నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ తీశారు.